తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1103 పంచాయతీలు ఉండగా దానిలో 1072 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో మున్సిపల్ వార్డుల్లో ఎన్నికలు 11082 వార్డుల్లో నిర్వహించడం జరుగుతుంది. సుమారు జిల్లాలో 3561 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మద్యం గాని నగదు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా ఎక్కడికక్కడ నిఘా పెడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదనపు, జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు ఈ రిజర్వేషన్ తాలూకా డీటెయిల్స్ మాకు మీకు అందజేయడం జరుగుతుంది. అయితే మొత్తంగా మనకు 3,52,000 మంది ఓటర్స్ స్ట్రెంత్ ఉంది. ఈ అర్బన్ ఏరియాస్ సంబంధించి, రాజమండ్రికి సంబంధించి ఏదైతే ఉందో మనము ఎలక్షన్స్ కు వెళ్ళటం లేదు. సో మిగతా వాటికి మాత్రమే కాకినాడ ఎనీవే బాడి ఉంది కాబట్టి వెళ్ళటం లేదు. మిగతా ఏవైతే ఉన్నాయో 1,103 ఉన్నాయి, దాంట్లో పోల్ కు వెళ్తున్నది 1072 మాత్రమే. అంటే 31 గ్రామ పంచాయతీస్ లో మనము ఎలక్షన్ పెట్టడం లేదు. 21 రాజమహేంద్రవరం డివిజన్ కు సంబంధించి, అదేవిధంగా 6 కాకినాడ డివిజన్ కు సంబంధించి, 4 తుని సంబంధించి ఉన్నాయి. వాటిలో మరి ఆ కోర్టు కేసెస్ కానీ ఏదైనా క్లారిటీ వస్తే దాన్ని బట్టి మనం ఆదేశాలు బట్టి చేస్తాము. ప్రస్తుతానికైతే మాత్రం మనకు ఈ 1072 గ్రామ పంచాయతీలోనే ఎలక్షన్స్ చేయడం జరుగుతుంది. మనకు నెంబర్ ఆఫ్ ఓటర్స్ చూసినట్టయితే 32,52,837 చాలా బిగ్ నెంబర్ ఉంది మన దగ్గర. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గతంలో మనము 3 ఫేజ్ ఎలక్షన్స్ చేసుకోవడం జరిగింది.